Let's turn our Bibles to two verses. And I will speak about the secret of the name. And I will bless you. And then we will pray. We will pray. Genesis chapter 17 verse 5. మరియు ఇక మీదట మరియు ఇక మీదట నీ పేరు అబ్రాం అనబడదు అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడను నీ పేరు అబ్రహాము అనబడను ఆల్ రైట్ ఓకే 15th వర్స్ చదువుదాం మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు ఏలి అనగా ఆమె పేరు సారా ఆయన ఆమె పేరు సారా నేను ఆమెను ఆశీర్వదించి తన్ను కూడా ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించదును ఆమె జనములకు తల్లి అయ్యుండును జనములకి తల్లి అయ్యుండును జనముల రాజులు ఆమె వలన ఆ జనుల్లోంచి రాజులు వస్తారు అని అబ్రహాముతో సారా గురించి చెప్పాడు దేవుడు ఇక్కడ ఏం చేశాడు అబ్రహాంతోనూ సారాయితో ఏం చేశాడు అంటే ఏం చేశాడు ఒకవేళ నాకు కొన్ని కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకవేళ దేవుడే పేర్లు మార్చాలి అంటే పేర్లు మార్చాలంటే వేరే పేరు ఏదైనా పెట్టవచ్చు కదా అబ్రామ్ ఈ రోజు నుంచి నీ పేరు అబ్రామ్ కాదు నీ పేరు శామ్యూయేలు సారా నీ పేరు సారాయి కాదు నీ పేరు ఏదో ఒకటి ఓకే నీ పేరు నీ పేరు ఎస్తేర్ అని పెట్టచ్చు కదా వై డిడ్ హీ మోడిఫైడ్ అబ్రామ్ టు అబ్రహాం అండ్ సారాయ్ టు సారా పేర్లే మార్చాలి అంటే పూర్తిగా ఏదైనా మార్చేయచ్చు కదా వై డిడ్ హీ స్లైట్లీ మోడిఫైడ్ ఇట్ ఈ రోజు నుంచి నీకు నీ పేరు అబ్రాహాం కాదు అబ్రహాం ఈ రోజు నుంచి సారాయి కాదు సారా అని ఎందుకు పెట్టాడు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒకసారి నేను ఆలోచించేటప్పటికి నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇద్దరు పేర్లలో ఆయన యాడ్ చేసింది హా ఇద్దరు పేర్లలో అబ్రామ్ నుంచి అబ్రహాం అబ్రామ్ హా యాడ్ చేశాడు మధ్యలో తర్వాత సారాయికి ఆయన యాడ్ చేసింది హా సారాయి నుంచి సారా వై డిడ్ హీ సో ఒకసారి హీబ్రూలోకి వెళ్ళిపోతే జాగ్రత్త గమనించండి ఒకసారి హీబ్రూలోకి వెళ్తే అక్కడ నేను కనుగొన్నది ఏంటంటే ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేస్తున్నాడు అక్కడ అబ్రహాంకి సారాకి ఒకే ఒక ఆల్ఫాబెట్ యాడ్ చేస్తున్నాడు ఏం యాడ్ చేస్తున్నాడు అంటే ఇట్స్ కాల్డ్ హేత్ ఆల్ఫాబెట్ ఇస్ కాల్డ్ హేత్ హేత్ అంటే దానికి ప్రొనౌన్సియేషన్ హా హేత్ దట్స్ కాల్డ్ హెచ్ అనుకోండి ఈక్వలెంట్ టు ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లీష్ సో హేత్ హా ఎందుకు హా ఎందుకు చేస్తున్నాడు అంటే మై గాడ్ ఇట్ బ్లూ మై మైండ్ వెన్ ఐ కేమ్ టు నో వై వాజ్ హీ పుట్టింగ్ దట్ పర్టికులర్ ఆల్ఫాబెట్ విత్ ఇన్ అబ్రహాం To explain that to you, I have to tell you something else. Listen carefully. How many of you have the name of Jesus Christ in your life? ఎంత మందికి యేసు ప్రభు నామం మీ దగ్గర ఉన్నది ఆ నామాన్ని తీసుకెళ్ళి వాడమన్నాడు ఆ నామాన్ని తీసుకెళ్ళి యేసు నామంలో పీటర్ అండ్ జాన్ గోస్ టు ఎ లేమ్ పర్సన్ హూ ఆర్ సిట్టింగ్ అట్ ది టెంపుల్ స్టెప్స్ దగ్గర కూర్చున్న ఆ లేమ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి వీ డు నాట్ హ్యావ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆ వెండి బంగారాలు మా దగ్గర లేవంటాడు అలాగే చూస్తున్నాడు మరి ఏమున్నాయి సార్ మీ దగ్గర అంటే వి హావ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ స్టాండ్ అప్ అదిగానే హి లిఫ్ట్ అండ్ హి స్టార్టెడ్ జంపింగ్ అండ్ హి వాస్ వర్షిపింగ్ ఆల్ ఓవర్ ద టెంపుల్ ఏరియా ఎప్పుడు రియల్ క్వశ్చన్ పక్కన వచ్చేసి నువ్వు వెళ్ళి చేయి జరిగిద్దో లేదో చూద్దాం అనండి చూడండి సత్యానికి రియాలిటీలోకి వచ్చేటప్పటికి చాలా తక్కువైపోతుంది ఇంత గట్టిగా చప్పుడు కొట్టేసా నువ్వు వెళ్ళి చెయ్యి నేను దిగుతాను స్టేజ్ నేను కూడా దిగుతాను బయటకు వెళ్దాం వెళ్ళి చెయ్యి జరిగిద్దా లేదో చూద్దాం నిజంగా అడుగుతాను మంచి సారా నేను అడుగుతాను వెళ్ళి చెయ్యి జరిగిద్దా లేదు
సో ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ ద లార్డ్, ప్రభు నేను అడుగుతున్నాను, నిజంగా అడుగుతున్నాను ప్రభు, నువ్వు నాకు నీ పేరు ఇచ్చావు, ఆ పేరు బట్టి అద్భుతాలు చేయమన్నావు, స్వస్థత చేయమన్నావు, ఆ పేరుని నన్ను వాడుకోమన్నావు. అంటే ప్రభు అన్నాడు, నీకు పేరుని నువ్వు యూజ్ చేసుకుంటే అవి జరగవు అన్నాడు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. మరి ఏం చేస్తే సో ఇప్పుడు మిమ్మల్ని నిజంగా ఆలోచించమన్నానండి. రియలీ థింక్ విత్ మీ. ఏ సోచనకి బాధే, సోచనకి బాధే, ఆలోచించాల్సిన విషయం ఇది. ఏంటి అంటే యేసు నామాన్ని నువ్వు వాడుతా, ఎంతమంది వాడుతున్నారండి? ఒకసారి జరుగుతాయి, ఒకసారి జరగవు, చాలాసార్లు జరగవు. అలరైట్, జరుగుతాయి, జరగ, చాలాసార్లు జరగవు. అది ఆ యేసునామం అనేది మనకి ఎంతో విశ్వాసం ఉంటుంది. నేను ఒక చిన్న విషయం అడుగుతానండి, జాగ్రత్తగా రియల్గా చెప్పండి అండి. జీవితంలో ఎప్పుడు నేను ట్యాబ్లెట్లు వాడలేదు అన్నవాడు ఒక్కటి చేయొద్దండి కదా. Why this is happening? So I want to really know from the Lord tonight. ఈ రాత్రి నిజంగా మనసారా నేను అడుగుతున్నాను, ప్రభువా నీ వాక్యం సత్యం, నీ వాక్యం ఖచ్చితం, ఆ ఖచ్చితమైన వాక్యంలో నేను కూడా ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలంటే నన్ను ఏం చేయమంటా ప్రభువా? నేను విశ్వాసపు మంచి పోరాటాన్ని పోరాడుతున్నాను. I am fighting with this issue. Lord, teach me. All right. This is a faith issue. Idu vishwasanto connect ay unnadi. Naaku nerpinche prabhu. Yesu naamalo ante jarigipovali. There should not be no other alternative. Hospital should not be in my list. Anukundam. Hospital manchi. Ippudu hospital manchi ani endu cheptunna nenu. Paknalo vachese lokamala tayarainda. లోకంలా తయారు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతాను, జాగ్రత్తగా గమనించు. దేవుడు మన్నాని ఇజ్రాయెల్ దేశస్తుల మీద ఎంతకాలం కురిపించాడు? 40 ఇయర్స్. ఎందుకు 40 ఇయర్స్? 40 ఇయర్స్ ఎందుకు చెప్పండి? 40 ఇయర్స్ ఎందుకు చెప్పండి? కరెక్టే. నేను అడిగేది 40 ఇయర్స్ వాళ్ళ ఎడారిలో ఉన్నారు కాబట్టి మన్నాను కురిపించాడు. ఒక్కసారి కానాను దేశానికి వచ్చేసిన తర్వాత దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు కల్టివేట్ అండ్ గెట్ ఇన్ టు ఫార్మింగ్. సో ఫార్మ్స్ వచ్చేసినాయి, వెజిటేబుల్స్ వచ్చేసినాయి, ఆహారం వచ్చేసింది. అవన్నీ వచ్చేసిన తర్వాత పక్కన వాళ్ళు వచ్చేసి మన్నా కొరవదు బ్రదర్ అనండి. మన్నా ఆయన మన్నాను కురిపించడు, ఎందుకంటే నీకు పొలం ఉన్నది, ఆహారం ఉన్నది, కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మన్నా రాదు. ఆల్రైట్, పక్కన వచ్చేసి హాస్పిటల్ పెట్టుకొని అద్భుతం ఎలాగొస్తుంది బ్రదర్ అనండి. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. గాడ్ కెన్ సెక్యూర్ యూ, గాడ్ కెన్ బ్లెస్ యూ, గాడ్ కెన్ గివ్ యూ జాయ్. గాడ్ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్ టు పుట్ ఎ ఫెన్స్ అరౌండ్ యూ. ఆ వాక్యం లేదు అక్కడ, ఆ వాక్యం లేదు, ఆ వాక్యంలో లేరు ఆ వాక్యం. ఆ మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే చర్చికి వెళ్ళి ఒక ప్రసంగాన్ని వింటున్నాం అనుకున్నాం. మై గాడ్ ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ ద వర్డ్ దట్ గివ్స్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ ద వర్డ్ దట్ సెక్యూర్స్ యూ, ఇట్ ఈస్ ద వర్డ్ దట్ ఎలివేట్స్ యూ, ఇట్ ఈస్ ద వర్డ్ దట్ బ్లెసెస్ యూ. హౌ సీరియస్ ఆర్ యూ? సో ఆ నామం యేసు నామం వెళ్ళి చేయండి, జరిగిందో లేదో. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దానికి అర్థం ఏంటి, ఎలాగ అర్థం చేసుకోవాలి? సో ఎంతమందికి యేసునామం అంటే తెలుసు? తెలుసు, మనకే తెలుసు. బట్ ఎంతమందికి యేసునామం అన్నది మీరు ఉపయోగిస్తున్నారు, మనం కూడా ఉపయోగిస్తున్నాం, కానీ ఎంతో జరగట్లా. సో వెళ్ళి చేయండి, యేసు నామంలో జరగాలి. ఎంతమందికి కోరుకున్నది యేసు నామంలో జరగాలి. ఆ నామం, దేర్ ఇస్ అ సీక్రెట్ ఇన్ దట్ నేమ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, జస్ట్ హ్యావింగ్ దట్ నేమ్ విల్ నాట్ వర్క్ అవుట్. నాకు దేవుడు నేర్పించింది, జస్ట్ బై పుట్టింగ్ దట్ నేమ్ టెక్నికలీ ఫ్రమ్ యువర్ మౌత్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఆఫ్టర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఇఫ్ యూ గో అండ్ యూజ్ దట్ నేమ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సంథింగ్ ఎల్స్ నీడ్ టు హ్యాపెన్ అండ్ ఐ వాంట్ టు బ్లెస్ యూ విత్ దిస్ సీక్రెట్. ఈ మిస్టరీతో మీరు బ్లెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అబ్రాహాం, నీ పేరు ఇప్పటి నుంచి అబ్రహాము, సారా ఈరోజు నుంచి నీ పేరు సారా అని చెప్తున్నాడు.
ఎందుకు ఆహా ఎందుకు కలుపుతున్నాడు అంటే, దిట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా పేరు అది. యెహోవా అన్న పేరు హీబ్రూలో నాలుగు ఆల్ఫాబెట్స్ నుంచి వస్తాయి. నెంబర్ వన్ యోత్ అండ్ హేత్ అండ్ వావ్ అండ్ హేత్, నాలుగు వర్డ్స్ డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్. టూ పార్ట్స్, జా, జా ఇస్ అ షార్ట్ ఫామ్, యా, యా, ఇట్ ఈస్ యా. అంటే జాగ్రత్తగా గమనించండి, ఐ హ్యావ్ టు, నాకు ఒక రెండు నిమిషాలు సమయం అండి. యు నీడ్ టు రియలీ అండర్స్టాండ్, యు నీడ్ టు రియలీ అండర్స్టాండ్, ద నేమ్ దట్ ద లార్డ్ హ్యాస్ ఇస్ యావే. ఓకే, ఆయనకున్న పేరు యెహోవా. ఈ యెహోవా అన్నది నాలుగు నాలుగు ఆల్ఫాబెట్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటాడు అంటే, నేను ఐగుప్తుకి వెళ్తాను, ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఏ పేరు మీద నువ్వు వచ్చావని చెప్తే నాకు నీ పేరు కావాలంటే, ఐ వాంట్ టు నో యువర్ నేమ్. అండ్ దెన్ ద లార్డ్ సేస్, ఐ డోంట్ హ్యావ్ ద నేమ్, ఐ డోంట్ హ్యావ్ నేమ్, నాకు పేరేంటి అంటే. కానీ మోషే పర్సెస్ చేసి ఎలాగన్నాడు, నాకు కావాలి నీ పేరు కావాలంటే, ఐఆమ్ ఐఆమ్ అంటాడు. నో, నాకు నీ పేరు కావాలి అంటాడు. అప్పుడు అంత ఇన్సిస్ట్ చేసిన తర్వాత దెన్ గాడ్ సేస్, జాగ్రత్తగా గమనించండి, దెన్ గాడ్ స్పీక్స్ అబౌట్ దట్ ఫోర్ ఆల్ఫాబెట్ నేమ్. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అడుగుతానండి, నా పేరు జార్జ్, GEORGE. ఆ GEORGEలో వవల్స్ తీసేయండి, దానికి పలకటం చాలా కష్టం. ఎందుకంటే వవల్స్ లేవు కాబట్టి. సేమ్ వే ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఆర్ నో వవల్స్. ఇట్ ఈస్ నాట్ జెహోవా, ఇట్ ఈస్ నాట్ యెహోవా, ఇట్ ఈస్ నాట్ యావే, ఇట్ ఈస్, ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు YHWH పలకండి. వెరీ ఇంపాసిబుల్ టు స్పీక్, వెరీ చాలా కష్టం అది. ఇట్స్ ఫోర్ కాన్సనెంట్స్, దేర్ ఆర్ నో వవల్స్, దేర్ ఆర్ ఫోర్ కాన్సనెంట్స్, వెరీ డిఫికల్ట్. కరెక్ట్గా దాన్ని దగ్గరగా ప్రొనౌన్స్ చేయాలి అంటే ఇట్ సౌండ్స్ లైక్ యహ్వా. ఇట్ ప్రొనౌన్స్ లైక్ యహ్వా, యహ్వా, యహ్వా. రెండిటికి ఎండింగ్ హే. సో వాట్ ద లార్డ్ డిడ్ దిస్ విత్ అబ్రహాం అండ్ సారై, ఏం చేశాడంటే ఆయన నామంలోంచి ఒక పదార్థాన్ని తీసుకెళ్ళి అబ్రామ్లోను సారాయిలోను పెట్టి, నౌ యు షల్ బి కాల్డ్ నాట్ ఎన్ అబ్రామ్ బట్ మై సబ్స్టెన్స్ హస్ కమ్ ఇన్సైడ్ యు, నౌ యు షల్ బి కాల్డ్ అబ్రహాం అండ్ సారా అంటాడు. నౌ ఇప్పుడు ఏంటి ఆ సబ్స్టెన్స్? హా అంటే దేనికి? ఆ పదార్థంలో, హా అనే పదార్థంలో ఏమున్నది అంటే, ఇట్ హ్యాస్ ఎ మిస్టిక్ మీనింగ్, ఒక మిస్టీరియస్ మీనింగ్ ఉన్నది. దట్ హా క్యారీస్ ఎ మీనింగ్, ఒక అర్థాన్ని క్యారీ చేస్తుంది. ఏంటి అంటే మీకు సులభంగా చెప్పేస్తున్నాను, దట్ హా క్యారీస్ ద మీనింగ్ ఆఫ్ లిమిట్లెస్. The meaning of ha is limitless. Nalo limitlessness unnadi Abrahamu. So ippudu nuvu ha kalipenu kabatti you will become the father of nations. Limitless ga, like the stars in the heaven, like the sand of the shore, you will be blessed. Limitless ga, ha vachindi kabatti naa padarthuni lopaliki vachindi kabatti you will become limitless, 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 limitless. And then to Sarah, I say, Sarah, kings will not come unto you. Your people will become kings. You will be the mother of nations. Limitless blessings, limitless elevation, limitless power. My substance has come inside you. For my name's sake, నా పేరులో లిమిట్లెస్ పవర్ ఉన్నది, అది నేను మీ లోపలికి ఇస్తున్నాను. నౌ ఇట్ ఇస్ నాట్ సింప్లీ యు ఆర్ హావింగ్ మై నేమ్, యు ఆర్ యాక్చువల్లీ బికమ్ మై నేమ్. మీరు నా పేరు అయిపోయారు, నా పేరులో ఒక భాగం అయిపోయారు, నా పేరుని మీరు సొంతం చేసుకున్నారు. ఇఫ్ యు హావ్ డన్ ఇట్, దట్ నేమ్ ఆఫ్ జీసస్ విల్ వర్క్. తప్పకుండా అలాగైపోయినప్పుడు తప్పకుండా మన జీవితంలో ఆ పేరులో తప్పకుండా. ఇట్స్ నాట్ జస్ట్ హ్యావింగ్, ఇట్స్ ఓనింగ్, బికమింగ్ ఆఫ్ ఇట్.
becoming of it. Becoming of it.